Hello, good morning friends. Welcome to Karen Institute of Spoken English. Friends, my name is Bhanu Prakash. I am a spoken English trainer. So I am from Kothagudem, so which is a Telangana state and from India. So friends, English అనేది ఒక లాంగ్వేజ్. ఆ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ లేక ఇప్పుడు ఈ కాలంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు. కొంతమంది వచ్చినా మాట్లాడలేకపోతున్నారు, కొంతమంది బాధతో భయంతో మాట్లాడలేకపోతున్నారు. ఫ్రెండ్స్, మా ప్రయత్నంగా మిమ్మల్ని ఇంగ్లీష్లో సన్నద్ధంగా పూర్తిగా మాట్లాడించడానికి మేము ముందుకు వచ్చాం. ఫ్రెండ్స్, మా ప్రయత్నాన్ని మీరు దీవిస్తారని మేము ఆశిస్తూ ఫ్రెండ్స్, సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే కాదు ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ హ్యాండ్ రైటింగ్లో కానీ ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా మేము క్లారిఫై చేయడానికి ముందుకు వస్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా మాకు షేర్ చేయండి. డెఫినెట్లీ దాని పరంగా మేము వీడియో తీసి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో టుడే ఐ వాంట్ టు సే ఇఫ్ యూ క్లాస్ అబౌట్ స్పోకెన్ ఇంగ్లీష్. సో వాట్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్? స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏదో భయపడిపోతూ ఉంటారు, భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో మనం పూర్తిగా ఇంగ్లీష్లోనూ మాట్లాడలేము, అలా అని మా మదర్ టంగ్ అయిన తెలుగులోనూ మాట్లాడలేము. సో ఎందుకంటే ఫ్రెండ్స్, రోజు ప్రతిరోజు కూడా మనం మాట్లాడే మాటల్లో కనీసం 100 నుంచి 150 పదాలు ఇంగ్లీష్లోనూ ఉంటాయంటే మీరు నమ్మగలరా? సో ఫ్రెండ్స్, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మనం గ్లాస్ని గ్లాస్ అనే అంటాం. గ్లాస్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డే కదా ఫ్రెండ్స్. బుక్ అంటే పుస్తకం అని ఎవరు అన్నారు ఫ్రెండ్స్? పెన్ కలము అని అన్నారు. సో ప్రతిదీ కూడా మనం మాట్లాడే దాంట్లో ఒక 150 పదాల నుంచి 100 పదాల వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడుకో. ఒక చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరూ ఏ స్టేజ్లో ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ వర్డ్స్ మాట్లాడతారు ఫ్రెండ్స్. సో అలాంటి ఇంగ్లీష్ నుంచి మనం భయపడటం అనేది ఈరోజు కామన్గా మారిపోయింది. కానీ భయపడద్దు ఫ్రెండ్స్, ఒకసారి భయపడితే ఇంగ్లీష్ మనం భయపెడుతుంది, మనం భయపెడితే ఇంగ్లీష్ భయపడుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, భయాన్ని వదిలిపెట్టండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మా తరఫున మేము ప్రయత్నం చేస్తున్నాము, మా ప్రయత్నాన్ని దీవించండి. సో తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ. ప్రతి వారం మీతో ఒక వీడియోతో మీ దగ్గరకు వస్తూ ఉంటాం. మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాక్యం, సో వాక్యం అంటే ఇంగ్లీష్లో సెంటెన్స్ అంటారు. అంటే ఈ సెంటెన్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఒక వ్యక్తి ప్రొఫెషన్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. ఆమె పలానా, అతను పలానా, ఇది ఇలా ఉంది. స్టేట్ కానీ అంటే ఒక స్థితిని కానీ ఒక వ్యక్తి యొక్క స్టేటస్ కానీ చెప్పాలి అన్నప్పుడు ప్రతి వాక్యం అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ వాక్యాన్ని చేయాలి అంటే వాక్యాల్లో వివిధ రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ముందు వాక్యం అంటే ఏంటో నేర్చుకుందాం ఈరోజు. సో వాక్యం అంటే సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఫ్రెండ్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాల సముదాయం. నేను చెప్పాను ఆల్రెడీ. సో నేను ఒక టీచర్ను. సో నేను ఒక టీచర్ను అంటే ఒక వ్యక్తి యొక్క స్టేటస్, అంటే ఒక వ్యక్తి యొక్క స్థితిని గురించి చెప్తుంది. సో నేను ఒక టీచర్, దీన్ని ఎలా అంటారు? నేను అనడానికి ఇంగ్లీష్లో ఐ అంటారు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నా ప్రజెంట్ స్టేటస్ గురించి నేను చెప్పాలి కాబట్టి సో ఐ తర్వాత యామ్ వాడతాను ఫ్రెండ్స్. ఒక అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటారు ఫ్రెండ్స్, దాన్ని ఏగా మనం సూచిస్తూ ఉంటాం. సో టీచర్ను టీచర్, ఐ ఆమ్ ఏ టీచర్. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఐఎమ్ ఏ టీచర్, he is a teacher, she is a teacher, they are teachers, we are teachers. ila oka present status gurinchi manam cheppochu friends. So ippudu I annapudu yam annanu friends. So adhe vidhanga aame oka teacher, ani cheppali ante so she anedi aame ni suchistundi. సో ఈజ్ అంటే ప్రజెంట్ స్టేటస్ చెప్పాలి అన్నప్పుడు ఈజ్ అని వాడతారు ఫ్రెండ్స్. షీఈస్ ఏ టీచర్, అతను ఒక టీచరు, ఈజ్ ఎ టీచర్. సో నీవు ఒక టీచర్వి, యు ఆర్ ఏ టీచర్. ఇక్కడ ఫ్రెండ్స్ నీవు ఒక టీచర్వి అన్నప్పుడు
సో యూ నీవు అంటే యూ అంటారు. సో దీనికి ప్రజెంట్ స్టాటస్ చెప్పడానికి యూ తర్వాత ఆర్ అనే ఒక హెల్పింగ్ వర్డ్ వాడతారు ఫ్రెండ్స్. సో అవి ఏంటివి అంటే సబ్జెక్ట్స్ అనేవి మొదటిగా వచ్చే ప్రతి పదమైనా సరే దాన్ని సబ్జెక్ట్ అంటారు ఫ్రెండ్స్. దాన్ని తెలుగులో కర్త అంటారు, అంటే పనిచేయవాడు కర్త. అంటే ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏదైతే ఉంటుందో వాటిని సబ్జెక్ట్స్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ సబ్జెక్ట్లో మన ఇంగ్లీష్లో దాదాపుగా 7 ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ 7 ఉపయోగించి మనం ఏం తయారు చేసినా ఏ వాక్యం తయారు ఇచ్చే చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొదటగా నేర్చుకోబోయే క్లాస్ ఏంటంటే సో స్టేటస్. సో ఒక వ్యక్తి యొక్క స్టేటస్ గురించి చెప్పాలి. స్టేటస్ అంటే స్థితి. సో ప్రజెంట్ స్థితి అంటే ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ యూ పర్సన్. మీకు మీరు ఫస్ట్ ఏమని అనుకోవాలంటే ఫ్రెండ్స్, మీరేంటి, మీ ప్రొఫెషన్ ఏంటి. సో మనకి 7 బ్రదర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక వాక్యం తయారు చేయాలి అంటే 7 బ్రదర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవేంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్, రండి. సో అవి ఒకటి ఐ ఫ్రెండ్స్. ఐ అంటే నేను. సో రెండవదిగా హీ ఫ్రెండ్స్. హీ అంటే అతను. మూడవది షీ ఫ్రెండ్స్. సో షీ అంటే ఆమె. సో ఇంకొకటి యూ ఫ్రెండ్స్. యూ అంటే నీవు లేకపోతే మీరు అని చెప్పచ్చు ఫ్రెండ్స్. దీన్ని బహువచనంగా కూడా వాడుకోవచ్చండి. సో నెక్స్ట్ దే వచ్చేసి, దే అంటే వారు. సో ఇట్ అంటే అది. సో వి అంటే మనము లేకపోతే మేము ఫ్రెండ్స్. సరే ఈ 7 బ్రదర్స్ ఎలా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ అనేది మనకు తెలియవా. సో ఇప్పుడు మీ యొక్క స్టేటస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచర్ని ఫ్రెండ్స్. నేను ఎవరిని, నా ప్రజెంట్ స్టేటస్ టీచర్. సో నేను జనరల్గా ఆ సెంటెన్స్ ఒకసారి రాసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక ఉపాధ్యాయుడను. సో నేను ఒక ఉపాధ్యాయుడను అంటే నేను అంటే మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఐ. సో బేసికల్గా మనం ఒక ప్రజెంట్ స్టేటస్ గురించి చెప్పాలనుకున్నప్పుడు కొన్ని ఆక్సిలరీ వర్బ్స్ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. వాటినే మనకి సహాయక క్రియలు లేకపోతే వర్బ్స్ అని అంటారు. నేను ఒక ఉపాధ్యాయుడు. సో మనకి ఆక్సిలరీ వర్బ్స్ అనేవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ స్టేటస్లో. అదేంటి అంటే ఐకి యామ్ ఉపయోగిస్తారండి. సో హీకి మరియు షీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ వీటికి ఈజ్ ఉపయోగిస్తారండి. సో వి యూ దే ఇవి వచ్చినప్పుడు బహువచనాలు ఫ్రెండ్స్ ఇవి, వీటికి ఆర్ అని ఉపయోగిస్తారు. సో ఇలా మనం ఒక ప్రజెంట్ స్టేటస్, మన ప్రస్తుత స్థితిని గురించి చెప్పాలి అంటే ఈ రకమైన హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. మరి ముందుగా మనం ఏదైతే రాసుకున్నామో, ఏదైతే ఒక పర్సన్ గురించి చెప్పామో, ఆ పర్సన్ని ఒక వాక్యంలో మొదటగా వచ్చే పర్సన్ని సబ్జెక్ట్ అంటారు ఫ్రెండ్స్. సబ్జెక్ట్, సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త అంటారు. కర్త అంటే పనిచేయవాడు, పనిచేయవాడు కర్త. సో ఐ అంటే నేను. సో దీనికి నేను చెప్పాను ఫ్రెండ్స్ ఐ తర్వాత మనం చెప్పాల్సింది యామ్. సో ఒక అంటే ఇంగ్లీష్లో ఏ అని వాడతారు ఫ్రెండ్స్. సో ఐఎమ్ ఏ ఉపాధ్యాయుడు అంటే టీచర్. సరే ఐఎమ్ ఏ టీచర్, ఆమె ఒక టీచర్, షీఈస్ ఎ టీచర్. అతను ఒక టీచర్, ఈజ్ ఎ టీచర్. నీవు ఒక టీచర్వి, యు ఆర్ ఏ టీచర్. మీరు ఉపాధ్యాయులు, యు ఆర్ టీచర్స్ ఉపాధ్యాయులు. సో మేము ఉపాధ్యాయులము, విఆర్ టీచర్స్. వారు ఉపాధ్యాయులు, దే ఆర్ టీచర్స్. సో బేసికల్గా మీరు ఒక విలేజ్లోకి వెళ్ళారండి, ఒక గ్రామంలోకి వెళ్ళారు.
గ్రామంలో ఎక్కువగా మన అఫీషియల్స్ కనపడరండి. సో ఎవరు కనిపిస్తారు? ఫార్మర్స్ కనిపిస్తారండి, రైతులు. సో మీరు ఒక రైతు దగ్గర నుంచి నేను ఫలానా అని చెప్పాలండి, అతను ఏమని చెప్తారు? యు ఆర్ ఎ ఫార్మర్. అంటే ఇక్కడ నేను చెప్పాను ఫ్రెండ్స్, యు అంటే నీవు అని అర్థం వస్తుందండి, మీరు అని అర్థం వస్తుందండి. అది మనం మాట్లాడే వ్యక్తులను బట్టి ఉంటుందండి. అది గ్రూప్ ఆఫ్ పర్సన్స్, మోర్ దాన్ టూ అయితే అక్కడ ఫార్మర్స్ అని వస్తుందండి. సో ఒక పర్సన్ గురించి మనం చెప్తే యు ఆర్ ఎ ఫార్మర్ అంటారు. సో అతను ఒక ఫార్మర్, హీఈస్ ఎ ఫార్మర్. ఆమె ఒక రైతు, షీఈస్ ఎ ఫార్మర్. సో అతను ఒక కూలీ, హీఈస్ ఎ కూలీ. సో ఇలా మనం ఒక ఎదుటివారి స్టేటస్ గురించి చెప్పాలి అంటే మనము హీఈస్ అని కానీ, షీఈస్ అని కానీ, దే ఆర్ అని కానీ ఉపయోగిస్తాము ఫ్రెండ్స్. సో చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనము ఒక వ్యక్తి యొక్క స్టేటస్ గురించి చెప్పవచ్చు. సో ఇంగ్లీష్ అంటే చాలా ఈజీగా ఉండేది, అదేవిధంగా అర్థవంతంగా మాట్లాడితే మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, వీ విల్ మీట్ అగైన్.